మన సంతోష్ నగర్ భవానీ బ్యాండ్ నుంచి మాది ట్విన్ సిటీస్ అసోసియేషన్ హైదరాబాద్ సికింద్రాబాద్ వాళ్ళ మొత్తం అందరం కలిసి ఇక్కడ ఈరోజు సమావేశం అయ్యాము. గత మార్చ్ 24 నుంచి 22 నుంచి ఇప్పటి వరకు మాకు పెళ్ళిళ్ళే కానీ బోనాలకి కానీ వినాయక చవితికి కానీ ఎటువంటి పర్మిషన్ లేక పనులు లేక అందరము చాలా ఇబ్బందికరంగా ఉన్నాము. ప్రతి ఒక్కరు పనులు నడుస్తున్నాయి, బిజినెస్లు నడుస్తున్నాయి, అందరికీ లాక్డౌన్ వల్ల అందరూ ఓపెన్ చేసుకున్నారు, అందరూ దందాలు చేసుకుంటున్నారు, అందరూ బతుకుతున్నారు. ప్రజెంట్ మాకున్న వినాయక చవితి కోసం కూడా పర్మిషన్ లేదని చెప్పేసి గవర్నమెంట్ చెప్పడం వల్ల మాకు ఎటువంటి ఉపాధి కలగలేకపోతుంది, మాకు చాలా ఇబ్బందికరంగా ఉంది. మేము ఈ విషయమై మన మంత్రివర్యులు వ్యవసాయ శ్రీనివాస్ యాదవ్ గారికి కూడా మా యొక్క లెటర్ ప్యాడ్పై మేము విన్నపించుకున్నాము. అతను కూడా చూస్తామని చెప్పారు. ఇప్పటివరకు ఎటువంటి రెస్పాన్స్ లేదు. మాకు అందరికీ మన భాగ్యనగర్ ఉత్సవ కమిటీ భగవంతరావు సార్ని కలిసాము, రాజాసింగ్ కలిసాము, అందరికీ లేఖలు ఇచ్చాము. మా గురించి కొంచెం ఆలోచించండి, మాట్లాడండి, ఈ విషయమై మాకు కొంచెం పర్మిషన్ ఇప్పించండి అని చెప్పేసి చెప్పాము. ఇప్పటివరకు ఎటువంటి రెస్పాండ్ లేదు. కాబట్టి ఇప్పుడైనా కొంచెం మా పైన గవర్నమెంట్ ప్రభుత్వం దయతలిచి కొంచెం మాకు ఏదైనా సాయం చేయగలసిందిగా కోరుకుంటున్నాము. లేదా పర్మిషన్ అన్న ఇప్పించి మాకు కొంచెం వాయించుకొని కష్టం చేసుకోవడం కన్నా పర్మిషన్ ఇవ్వాల్సిందిగా కోరుకుంటున్నాము. మీరు కోవిడ్ నిబంధనల ప్రకారము వినాయక చవితికి వినాయకులకి పర్మిషన్ లేకుంటుంది, బ్యాండ్కి కూడా ఏమో చెప్పలేము, చూస్తాము, ఆలోచిస్తాము, మాట్లాడతామని చెప్పేశారు. మా యొక్క ట్విన్ సిటీస్ అసోసియేషన్ వాళ్ళం అందరం కలిసి మేము గవర్నమెంట్కి కోరుకుంటున్నాం ఒకటే, మాకు ఎటువంటివి ఉంటే ఒకవేళ పర్మిషన్ ఇవ్వండి. అందరూ బతుకుతున్నారు, అందరూ బిజినెస్లు చేసుకుంటున్నారు, మేము కూడా చేసుకోవడానికి మాకు కూడా కొంచెం పర్మిషన్ ఇవ్వాల్సిందిగా కోరుకుంటున్నాము. ఎందుకంటే పార్టీ వాళ్ళు కూడా మాకు పర్మిషన్ ఉందా అని అడుగుతున్నారు. మేము పర్మిషన్ తీసుకోవడానికి మేము పెద్ద మనుషులం కాదు, మాకు గవర్నమెంట్ నుంచే లేదని చెప్పారు. కాబట్టి మేము కూడా ఆలోచిస్తున్నాము, దయచేసి మాకు పర్మిషన్ అని ఇవ్వాలి లేదా మమ్మల్ని ఆదుకోవాలని చెప్పేసి మేము కోరుకుంటున్నాం గవర్నమెంట్ నుంచి.